వైసీపీ ప్రభుత్వంలోనే సామాజిక న్యాయం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి బుధవారం రాత్రి నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ, గతంలో తాను మరో పార్టీలో కూడా ఉన్నానని, అయితే ఎప్పుడూ సామాజిక న్యాయం జరగలేదని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలోనే సామాజిక న్యాయం జరుగుతుందని గుర్తుచేశారు. ఇందుకు ఉదాహరణ తానేనని అన్నారు. కేవలం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవాలన్న మంచి ఉద్దేశంతోనే తాను వైసీపీలో చేరేనే తప్ప రాజకీయ లబ్ధి కోసం తన వ్యాపారాలను కాపాడుకునేందుకు మాత్రం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అల్లూరు పట్టణ మండల వైసీపీ కన్వీనర్లు దండా కృష్ణారెడ్డి, బీదా రమేష్, నాయకులు నీలం సాయికుమార్, బిట్రుగుంట సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుపుకున్నాం? పార్టీలకు అతీతంగా, కుల మతాలకి అతీతంగా ఈరోజు నేను కూడా గతంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఇప్పుడు విజయ చెప్పాడు, పాపాలు విజయ చెప్పాడు, పాపాలేనా విజయ చెప్పాడు. గతంలో ఎప్పుడు జరిగినటువంటి ఒక సామాజిక న్యాయం ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, బీసీలకు కానీ, మత్స్యకారులకు కానీ, ఎవరికైనా కానీ, మహిళలకు కానీ జరుగుతుందంటే అది ఒక జగనన్న పాలనలోనే జరుగుతున్నందుకు ప్రత్యేక నిదర్శనంగా నేను ఉన్నాను. గతంలో నా 3 సార్లు తెలుగుదేశం పార్టీలో కూడా ఆశించి భంగపడినటువంటి నాకు రాజ్యసభ సభ్యుడిగా నాకు చిరకాల కోరికగా ఉండింది. నాకు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. నాకై నిజంగా ఎంపర్ రాలేదు, కానీ మా మిత్రులు ఇప్పుడు అనుకోవాలా? ఈ దగ్గర మన ఎమ్మెల్యే గారు కూడా బాగా దగ్గరవాడు, మన వేణుబాబు విజయసాయి రెడ్డి గారు. మీ ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, మద్రాసులో కలిసి వ్యాపారాలు చేసాం. ఎంతో కాలం వేరు పార్టీలు ఉన్నా కూడా స్నేహాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒకటే, మనం 2019లో ఓడిపోయినప్పుడు ఒకటే మాట చెప్పాడు, నేను రమ్మనంత కాలం నువ్వు రాలేదు, ఇప్పుడన్నా కూడా రా, జగనన్నే పిలుస్తున్నాడు, నేను పిలిచింది కూడా కాదు, మనం నీ స్నేహితుడు మస్తానాన్ని తీసుకురాకూడదా అంటే నీ దగ్గరికి నేను దూతగా వచ్చి నువ్వు రా అంటే నేను ఇంకా మారు మాట్లాడకుండా ఈరోజు అంత జనాదరణతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పయనించాలా, ఆయనతో పాటు ప్రజా జీవితంలో ఉండాలా చివరి స్థాయి రోజుల్లో అని చెప్పి నేను పార్టీలో చేరడం జరిగింది. కానీ చాలామంది అన్నట్టుగా నా వ్యాపారాన్ని సంరక్షించుకోవడానికో లేకుండా వాటి నేను రాజకీయ లబ్ధి పొందడానికో నిజంగా ఈ రాజకీయాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణించడానికి వచ్చినటువంటి కారణం అది కాదు. కేవలం అభివృద్ధి పదంలో నడిచేటువంటి మనిషికి అండగా ఉండాలని చెప్పి రావడం, అదేవిధంగా సోదరులు మన ఎమ్మెల్యే గారు వారి ప్రతాప్ కుమార్ గారు కూడా మా మాదిరిగానే చిన్న స్థాయి నుంచి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చి ఈరోజు ప్రజా జీవితంలో తనకు అన్నటువంటి ముద్ర వేసుకోవడం చాలా గొప్ప విషయంగా నేను కూడా గర్విస్తామని తెలియజేసుకుంటాను. అభివృద్ధిని గురించి అందరం మాట్లాడాం, దాని గురించి మాట్లాడేదానికంటే కూడా ఎలక్షన్ ఇయర్ వస్తూ ఉంది, ఇంకో 6 నెలల్లో ఎలక్షన్ వస్తూ ఉన్నాయి. వచ్చేటప్పుడు మనం ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలా, మన మధ్యన చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా, అదేవిధంగా ఇతర పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి, నేను ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చానో అదేవిధంగా నాతో పాటు చాలామంది తెలుగుదేశం పార్టీలో మన పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కలుపుకోపోయేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అందరూ ఒక తాటి మీద నడిచినప్పుడే అత్యధిక మెజారిటీ అల్లూరు మండలంలో మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అల్లూరు మండలం గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే అత్యధిక మెజారిటీ అనే విషయాన్ని గురించి ఇక్కడ త్రిపులార్లు ఉన్నారు, దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఏపీఆర్ గారు, మన ఆధార మన ఈపీఆర్ గారు తెలుసు ఇందుపూరే, అదేవిధంగా ఏపీఆర్ మన మోపూరు బిఎంఆర్ ఇసుకపల్లి, ముగ్గురు త్రిపులార్ నుండి కూడా మన సొంత మండలం అయ్యి అత్యధిక మెజారిటీ మన రాముడి ప్రతాప్ కుమార్ కానీ తేకపోతే ఇతర మండలాల దగ్గర మనం కొంచెం చిన్నపడాల్సి వస్తుంది. కాబట్టి నా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఇక్కడ ఉండేటువంటి నాతో వచ్చినటువంటి నాయకులకు కానీ చిరకాలంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్టీ నాయకులకి, సీనియర్లు అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మనం కలిసినట్టుగా చేస్తాం. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎప్పుడు ఏ పార్టీలో కూడా ఉంటాయి. అటువంటి నిన్న కాక మొన్న ఆ పార్టీ నుంచి వచ్చే వీడికి పెద్దపేట వేయడం, చిన్నపేట వేయడం అనే దాని గురించి ఎవరు కూడా మనం
దాని గురించి మనసులో తలపు కూడా రాకుండా దయవుంచి ఒక తాటి మీద నడుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు నిలబడుతున్నారు, మన ముందుకు రాబోతున్నారు. ఈ రోజు కూడా ఆయన వచ్చి ఉండాల్సింది. నాకు కూడా ఫోన్ చేసి మస్తానయ్య నేను రాలేకపోతే నా తరఫున నా మాటగా కూడా అల్లూరు వాసులందరూ కూడా విజ్ఞప్తి చేయి, నేను ఇంకోసారి ప్రత్యేకంగా వచ్చి అందరినీ కలుస్తానని చెప్పాను కూడా ఆయన చెప్పడం కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ విధంగా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఈ పార్టీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈరోజు ఒకవైపు నిలబడి, జగనన్న వైపు నిలబడి ఈరోజు మనం రేపు ఎలక్షన్లో ముందుండబోతా ఉన్నాం. కాబట్టి మనకి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి